ఈవినింగ్ సార్ మీ యొక్క టాలెంట్ ఈ రోజు సక్సెస్ రూపంలో మెటీరియలైజ్ అవ్వడానికి మీ ప్యాషన్ అండ్ పర్సీవరెన్స్ తో పాటు అదృష్టం అండ్ డెస్టినీ ఎంతవరకు రోల్ ప్లే చేశాయని మీరు నమ్ముతున్నారు ఆల్సో బాహుబలికి ప్రొడ్యూసర్స్ దొరకకపోయి ఉంటే మీ ప్లాన్ బి అనేది ఏమనుకున్నారు డు యూ బిలీవ్ ఇన్ ప్లాన్ బి అండ్ డెస్టినీ నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ లక్ అండ్ డెస్టినీ నాట్ ఎట్ ఆల్ అసలు నాకు దాని మీద నమ్మకం కానీ గౌరవం కానీ 5 paisalanta లేదు ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే సి లక్ ఫ్యాక్టర్ అంటూ ఉంటుందంటే ఎస్ సో మెనీ లక్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ లక్కీ దట్ ఐ గాట్ మై వైఫ్ ఓకే ఐఎమ్ సూపర్ లక్కీ అబౌట్ ఇట్ బట్ దట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీ కెన్ కంట్రోల్ మనం కష్టపడి సంపాదిస్తే ఇంత లక్ మనకు వస్తుందని లేదు డబ్బులు పెట్టి కొనుక్కుంటే వస్తుందని లేదు దేవుడి దగ్గర పూజ చేస్తే మనకి ఇంత లక్ ఇస్తాడని లేదు సో లక్ ఫ్యాక్టర్ ఈస్ కంప్లీట్లీ మన చేతిలో లేని ఫ్యాక్టర్ మన చేతిలో లేని ఫ్యాక్టర్ ఏ ఫ్యాక్టర్ని ఐ డోంట్ గివ్ ఇట్ ఇంపార్టెన్స్ డెస్టినీ అనే దాన్ని అయితే అసలు నమ్మను నేను వీ మేక్ అవర్ డెస్టినీ నో వన్ కెన్ మేక్ అవర్ డెస్టినీ అది ఎక్కడో రాసి ఉంది మనం ఏదో చేస్తే అది మనకి మారిపోయి బెటర్గా అవుద్దని మాత్రం నేను నమ్మను అండ్ కమింగ్ టు యువర్ సెకండ్ క్వశ్చన్ ప్రొడ్యూసర్స్ దొరకకపోయి ఉంటే నో అంటే సి వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ మనం అంతవరకు చేసిన సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ సక్సెస్లో ఉన్న సక్సెస్ విల్ మేక్ సో మెనీ పీపుల్ కమ్ అండ్ వర్క్ విత్ యూ సో బాహుబలి టైమ్కి ఐ హ్యాడ్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ విత్ మీ సో దెర్ ఆర్ సో మెనీ ప్రొడ్యూసర్స్ హూ ఆర్ రెడీ టు కమ్ అండ్ వర్క్ విత్ మీ సో ప్రొడ్యూసర్ దొరకపోవడం లాంటి సిచ్యువేషన్ లేదు రియలిస్టికల్లీ